Hi guys, welcome and welcome back again. Today we are going to discuss one of the important questions from 6th semester mathematics, that is find the equations to the tangent planes to 7x square minus 3y square minus 7 minus z square plus 21 is equal to 0, which passes through the line 7x minus 6y plus 9 is equal to 0 and z is equal to 3. So basically manaki ikkada oka second degree equation undi ida. 7 దట్ ఈస్ 7x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి. సో అయితే దీనికి మనం టాంజెంట్ ప్లేన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నార్మల్గా మనకి టాంజెంట్ మీనింగ్ తెలుసు. టాంజెంట్ అంటే ఏంటి? ఏదైనా ఒక సర్ఫేస్ మీద ఏదైనా ఒక పాయింట్ నుంచి పాస్ అయ్యే లైన్ని టాంజెంట్ అని చెప్పేసి చెప్తాం. సో బేసిక్గా మనకి ఇక్కడ ఉన్నది ఏంటి, ఇది సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఏదైతే ఉందో అది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్ వై జెడ్ ఉంది కాబట్టి ఆ 3x కోఆర్డినేట్ యాక్సెస్ ఉన్నప్పుడు టాంజెంట్ ఫైండ్ అవుట్ చేస్తే దాన్ని టాంజెంట్ ప్లేన్ అని చెప్పేసి చెప్తాం మనం. టాంజెంట్ ప్లేన్ ఓకేనా? దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం కానీ, సో బేసిక్గా టాంజెంట్ ప్లేన్ ఏదైతే ఉందో దానిలాగానే మనకి ఇక్కడ టాంజెంట్ ప్లేన్ ఉంటుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో అయితే ఇప్పుడు ఈ టాంజెంట్ ప్లేన్ ఏదైతే ఉందో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఇక్కడ ఏమి ఇచ్చిండు, రెండు ఈక్వేషన్లు ఇచ్చిండు. ఈ టాంజెంట్ ప్లేన్ ఏదైతే ఉందో ఇది ఈ రెండు లైన్ల నుంచి పాస్ అవుతుంది అంట. బేసిక్గా 7x మైనస్ 6x ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0, వై అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3. సో బేసిక్గా ఈ రెండు లైన్ల నుంచి టాంజెంట్ ప్లేన్ అనేది పాస్ అవుతుందంట. అయితే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో బేసిక్గా అది ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే, బేసిక్గా ఈ టాంజెంట్ ప్లేన్ ఈక్వేషన్ ఏమొస్తుంది అని అంటే, మనం దీన్ని 1 దీన్ని 2 అనుకున్నాం అనుకోండి, 1 ప్లస్ కే ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి ఈ టాంజెంట్ ప్లేన్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఇప్పుడు బేసిక్గా నాకు ఇక్కడ కే వాల్యూ కావాలి. ఈ కే వాల్యూ వస్తేనే కదా మన టాంజెంట్ ప్లేన్ ఈక్వేషన్ కంప్లీట్ అయ్యేది. సో దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం మనం తర్వాత ఫర్దర్గా కే వాల్యూ అని అంటే, టాంజెంట్ ప్లేన్కి మళ్ళీ వేరే వేళ మనకి ఫార్ములా ఉంటుంది. ఈ కానికార్డ్ ఉంటుంది కదా సెకండ్ డిగ్రీ ఈక్వేషన్, దీనికి టాంజెంట్ ప్లేన్ ఫార్ములా, టాంజెంట్ ప్లేన్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా నుంచి మనం ఇంకొక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వీటి రెండింటిని ఈక్వేట్ చేసినాం అనుకోండి, సారీ వీటి రెండింటిని యూజ్ చేసుకొని మనం ఫర్దర్గా కే వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది, ఎండ్ వరకు చూడండి, డెఫినెట్గా అర్థమవుతుంది అండ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి ప్రాక్టీస్ చేసే ఎగ్జామ్స్లో కూడా మనకి యూస్ఫుల్ ఉంటుంది. సో ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. సో బేసిక్గా ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అనేది, సో ఈక్వేషన్ ఆఫ్ కానికార్డ్, ఈ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్నే మనం కానికార్డ్ అని చెప్పేసి చెప్తాం. బేసిక్గా నేను ఒక వీడియోలో కానికార్డ్ గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేసిన, ప్లేలిస్ట్లో పోయి చూడండి. సో బేసిక్గా మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇచ్చిన కానికార్డ్ ఈక్వేషన్ ఏంటి, 7x స్క్వేర్ మైనస్ 3y స్క్వేర్ మైనస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ టు 0. ఆ తర్వాత రెండు లైన్స్ ఇచ్చిండు మనకి, ఈ లైన్స్ల నుంచే టాంజెంట్ ప్లేన్ ఫైండ్ అవుట్ అవుతుంది, సారీ పాస్ అవుతుంది, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ లైన్స్ ఈక్వేషన్స్ ఏమున్నాయి, 7x మైనస్ 6y ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 3. ఇవి రెండు ఉన్నాయి మన దగ్గర లైన్స్. వీటిని ఈక్వేట్ చేసుకొని, వీటి రెండింటిని యూజ్ చేసుకొని ప్లేన్ ఈక్వేషన్ ఏం ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం, 7x మైనస్ 6y ప్లస్ 9 ప్లస్ కే ఆఫ్ జెడ్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో అయితే మనం ఏం చేస్తున్నాం చూడండి, ఈ రెండు లైన్స్ని యూజ్ చేసుకొని ఫస్ట్ ప్లేన్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫైండ్ అవుట్ చేసి దీన్ని మనం ఫర్దర్గా ఇదే టాంజెంట్ ప్లేన్ అని చెప్పేసి ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ ఓన్లీ ప్లేన్ అని చెప్పి ఫైండ్ అవుట్ చేసాం. చేసిన తర్వాత అది మళ్ళీ ఈ కానికార్డ్ నుంచి పాస్ అవుతుంది అని చెప్పి దాన్ని ఫర్దర్గా టాంజెంట్ ప్రూవ్ చేస్తాం. సో ఫస్ట్ ప్లేన్ ఫైండ్ అవుట్ చేసినాం. ఫైండ్ అవుట్ చేసి ఇది వచ్చింది మనకి ఈక్వేషన్, ఇప్పుడు ఫార్ములా ఇది. ఆ తర్వాత 7x మైనస్ 6y ప్లస్ 9 అట్లనే పెట్టుకొని కే ఇన్ టు జెడ్ ఏమవుతుంది, కేజెడ్ అవుతుంది. నెక్స్ట్ కే ఇన్ టు మైనస్ 3 మైనస్ 3k ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఇప్పుడు ఎట్లా రాయొచ్చు మనం, 7x మైనస్ 6y ప్లస్ కేజెడ్. నెక్స్ట్ ఇవి రెండు కాన్స్టెంట్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ సైడ్ పంపించేస్తే మైనస్ 3 అటు సైడ్ పోతే ప్లస్ 3 అవుతుంది, ప్లస్ 9 అటు సైడ్ పోతే మైనస్ 9 అవుతుంది. సో ఇది మనకి బేసిక్గా ఒక ప్లేన్ ఈక్వేషన్ వచ్చింది. సో ఇది టాంజెంట్ అని మనం తర్వాత ప్రూవ్ చేద్దాం. కానీ మన దగ్గర ఉన్న ఈ కానికాయిడ్ని, ఓన్లీ కానికాయిడ్ని యూజ్ చేసుకొని టాంజెంట్ ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. ఫార్ములా నుంచి మనం సెకండ్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పినా కదా నేను. సో అయితే ఇప్పుడు మనకి కానికాయిడ్ ఇది ఉంది. సో ఈ కానికాయిడ్ని మనం ఈక్వల్ టు 1 ఫార్ములాకి కన్వర్ట్ చేసుకోవాలి. ఎందుకంటే నార్మల్ కానికాయిడ్ ఏ ఫార్ములాలు ఉంటుందంటే, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సీజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఫార్ములాలు ఉంటుంది. అంటే 1కి ఈక్వేట్ చేయాలి కాబట్టి దీన్ని 1కి ఈక్వేట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో 1కి ఈక్వేట్ చేయాలంటే ఏం చేయాలి, మైనస్ 21ని ఎల్హెచ్ఎస్కి పంపించాలి. దట్ ఈస్ డినామినేటర్లకు పంపించేస్తే ఇక్కడ మల్టిప్లికేషన్లో 1 వచ్చేస్తుంది. సో నేను ఇప్పుడు ఈ మైనస్ 21 ఇక్కడ పంపించేస్తున్నా. పంపించేస్తే 7x స్క్వేర్ బై మైనస్ 21 మైనస్ 3y స్క్వేర్ బై మైనస్ 21 మైనస్ జెడ్ స్క్వేర్ బై మైనస్ 21 ఈజ్ ఈక్వల్ టు 1 చేయొచ్చు. చేసిన తర్వాత ఇక్కడ క్యాన్సిల్ చేయొచ్చా నేను, 7 1 7 3 చేయొచ్చు. సో ఎక్స్ స్క్వేర్ బై మైనస్ 3 వస్తుంది. నెక్స్ట్ ఈ సెకండ్ టర్మ్లో మనం ఇది 3 1 3 7 క్యాన్సిల్ చేయొచ్చు. ఆ తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ వై స్క్వేర్ బై 7.
నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ క్యాన్సిల్ చేయడానికి ఏం లేదు కాబట్టి జెడ్ స్క్వేర్ అట్లనే పెట్టుకుందాం. మైనస్ ఇంట్లో మైనస్ ప్లస్ అయిపోతుంది. ప్లస్ జెడ్ స్క్వేర్ బై 21 ఈజ్ ఈక్వల్ టు 1 రాయొచ్చు. రాసిన తర్వాత నేను ఓన్లీ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ కోఎఫిషియంట్స్ రాసే ప్రయత్నం చేస్తున్నాను సపరేట్ సపరేట్గా. అయితే ఏమవుతుంది, మైనస్ 1/3 ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/7 వై స్క్వేర్ ప్లస్ 1/21 జెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత ఇది చూడండి, ఇది నార్మల్గా ఇంకొక ఈక్వేషన్ వచ్చింది మనకి, ప్లెయిన్ ఈక్వేషన్. సో అయితే మా నార్మల్గా ఏదన్నా ప్లెయిన్ అనేది టాంజెంట్ అవ్వాలనుకోండి, దానికి ఇది కండిషన్ ఉంటుంది బేసిక్గా మనకి, ఒక ఫార్ములా అక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం మనం అది. సో అయితే కండిషన్ ఫర్ టాంజెన్సీ అని చెప్పేసి ఉంటుంది ఒకటి, ఇది కూడా డెరైవ్ చేసినాం మనం, ఇంపార్టెంట్ క్వశ్చనే, ఇది కూడా వీడియో చేసిన ప్లేలిస్ట్లో పోయి చూడండి. ఏదైనా కోనికాయిడ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సిజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉండి, అండ్ ఏదైనా ఒక ప్లెయిన్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎంజెడ్ ఈజ్ ఈక్వల్ టు పీ ఫార్ములా ఉన్నప్పుడు ఇది దీనికి టాంజెంట్ ఎప్పుడు అవుతుంది అని అంటే ఎల్ స్క్వేర్ బై ఏ ప్లస్ ఎం స్క్వేర్ బై బి ప్లస్ ఎం స్క్వేర్ బై సి ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ అయినప్పుడు ఈ ప్లెయిన్ అనేది దీనికి ఈ కానికాయిడ్కి టాంజెంట్ అవుతుంది. సో బేసిక్గా ఇందులో ఉన్న ఎల్ స్క్వేర్ ఎం స్క్వేర్ ఎం స్క్వేర్ నెక్స్ట్ డినామినేటర్లో ఇందులో ఉన్న ఏబిసి ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ అయినప్పుడు బేసిక్గా ఇది ఫార్ములా మనకి ఈ కానికాయిడ్కి ఈ ప్లెయిన్ అనేది టాంజెంట్ అవ్వాలంటే. సో బేసిక్గా ఇప్పుడు మన దగ్గర ఏముంది, ఇప్పుడు ఇది సారీ ఇది ప్లెయిన్ ఉంది, ఇంతకుముందు నేను ఇది ప్లెయిన్ అన్నట్టున్నా కదా, ఇది ప్లెయిన్ కాదు కదా, మనం ఇంతకుముందు తీసుకున్న కానికాయిడ్ ఈక్వేషన్, ఇది కానికాయిడ్ ఈక్వేషన్ని ఈక్వల్ టు 1 ఫార్ములాకి డెరైవ్ చేసి ఉంటుంది. సో ఇది కానికాయిడ్ ఉంది అంటే మనకి బేసిక్గా ఇవి రెండు ఉండాలి, ఇవి రెండు ఉంటే వీటికి సంబంధించిన కండిషన్ ఫర్ టాంజెన్సీ తెలుసు మనకి. సో ఇది ఒక కానికాయిడ్ ఉంది మన దగ్గర ఇప్పుడు, అండ్ ఒక ప్లెయిన్ ఈక్వేషన్ ఉంది ఇనీషియల్గా మనం ఫైండ్ అవుట్ చేసింది. ఆ రెండు లైన్స్లను యూజ్ చేసుకొని ప్లెయిన్ ఫైండ్ అవుట్ చేసినాం, ఇచ్చిన కానికాయిడ్ని ఈ ఫార్ములాకి డెరైవ్ చేసుకున్నాం. వీటి రెండింటిని యూజ్ చేసుకొని ఈ కండిషన్ ఫర్ టాంజెన్సీ ఫార్ములాని యూజ్ చేసుకుంటాం మనం. సో యూజ్ చేసుకున్నప్పుడు చూడండి, ఈక్వేషన్ 2 టచెస్ ఈక్వేషన్ 3 ఇఫ్ ఎల్ స్క్వేర్ బై ఏ. ఏం లేదు చూడండి, ఈక్వేషన్ 2 అంటే ఇది ప్లెయిన్, నెక్స్ట్ ఇదేంటి కానికాయిడ్, ఇది దీన్ని కానికాయిడ్ని టచ్ చేయడం అంటే దానికి టాంజెంట్ అవ్వడం అంతే. సో అది ఎప్పుడు అవుతుంది, ఈ కండిషన్ ఫర్ టాంజెన్సీని సాటిస్ఫై చేస్తే అవుతుంది. ఎల్ స్క్వేర్ బై ఏ ప్లస్ ఎం స్క్వేర్ బై బి ప్లస్ ఎం స్క్వేర్ బై సి ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్. సో బేసిక్ ఇదేంటి, ఈ ప్లేన్ అనేది ఈ కానికాయిడ్కి టాంజెంట్ అవ్వాలంటే కండిషన్. సో ఇప్పుడు నాకు దీంట్లో ఎల్ఎంఎన్ ఏబిసి వాల్యూస్ కావాలి. సో కంపేర్ చేసి ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది మనకి బేసిక్గా ఉన్న ప్లెయిన్ ఈక్వేషన్, దీన్ని నేను ఇప్పుడు ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎంజెడ్ ఈజ్ ఈక్వల్ టు పీతో కంపేర్ చేస్తే ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ 7 అనేది ఎల్ అవుతుంది, వై యొక్క కోఎఫిషియంట్ -6 అనేది ఎం అవుతుంది. సో ఈ విధంగా నేను ఇక్కడ వాల్యూస్ రాసిన ఎల్ఎంఎన్, ఇవి రెండు కంపేర్ చేసి అండ్ పీ వాల్యూ కూడా రాసుకుందాం. నెక్స్ట్ సేమ్ వేలా ఈ కానికాయిడ్ని ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ సిజెడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1తో కంపేర్ చేద్దాం. సో ఇవి రెండు కంపేర్ చేస్తే ఏ వాల్యూ -1/3, బి వాల్యూ 1/7, సి వాల్యూ 1/21 రాసుకోవచ్చు. సో ఇక్కడ రాసినాం, రాసిన తర్వాత తీసుకెళ్ళి ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుందాం. మొత్తం మీద కే ఫైండ్ అవుట్ చేయాలి మనం ఇక్కడ. సో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు ఎల్ ప్లేస్లో 7, ఎన్ ప్లేస్లో -6, ఎన్ ప్లేస్లో ఇవన్నీ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకున్నాను నేను, వేటి వాల్యూస్ ఆడ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఓపెన్ సాల్వ్ చేద్దాం దీన్ని. సో సాల్వ్ చేసి చూడండి, 7 స్క్వేర్ వాల్యూ ఏంటి 49, బై డినామినేటర్లో -1/3. నెక్స్ట్ 6 స్క్వేర్ వాల్యూ 36 బై 1/7 ప్లస్ కే స్క్వేర్ బై 1/21 ఈజ్ ఈక్వల్ టు 3k-9 హోల్ స్క్వేర్ అంటే a-b హోల్ స్క్వేర్ ఫార్ములా, దట్ ఈస్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3k యొక్క హోల్ స్క్వేర్ విల్ బి 9k స్క్వేర్ ప్లస్ 9 యొక్క స్క్వేర్ 81 మైనస్ 2ab అంటే 2 3 6, 6 9 54, 54k. సో ఇప్పుడు నేను దీన్ని సాల్వ్ చేయాలంటే ఇక్కడ 49కి డినామినేటర్ ఏం లేదు, 1 అనుకుందాం ఇది. సో అనుకున్నప్పుడు ఎట్లా మల్టిప్లై చేయాలి మనం, ఇట్లా మల్టిప్లై చేయాలి అంతే కదా, ఏ బై బి బై సి బై డి ఉంటే ఎట్లా మల్టిప్లై చేస్తాం దీన్ని, ఫ్రాక్షన్స్ న్యూమరేటర్లో ఒక ఫ్రాక్షన్ డినామినేటర్లో ఒక ఫ్రాక్షన్ ఉంటే ఈ విధంగా మల్టిప్లై చేస్తాం. సో మల్టిప్లై చేస్తే 49 × 3 అయిపోతుంది, 1 × -1 అయిపోతుంది. సో 49 × 3 విల్ బి 3 9 27, 3 4 12, 12 + 2 14, -147. సేమ్ వేళ 36 × 7 చేయాలి, కే స్క్వేర్ ఇంటూ దిస్ 21 చేయాలి, ఆర్హెచ్ఎస్లో ఈ వాల్యూ ఉంటుంది.
సో చేసే ఇడున్న 36 × 7 252. నెక్స్ట్ కే స్క్వేర్ ఇంటూ 21 విల్ 21 కే స్క్వేర్ దట్ ఈస్ ఈక్వల్ టు దీని ఓపెనింగ్ ఎయిడ్ ఆర్హెచ్ఎస్లో ఉండే అదే ఇక్కడ ఉంది. సో ఉన్న తర్వాత ఇప్పుడు 1 by 1 వాల్యూస్ రాసుకుంటా పోదాం. ఇక్కడ 21 కే స్క్వేర్ ఉంది, ఈ వాల్యూస్ అన్నీ ఎల్హెచ్ఎస్కి వచ్చేస్తే ఏమవుతా చెప్పండి, 9² ఇక్కడికి వచ్చేసి -9 ప్లస్ 81 ఇక్కడ వచ్చేసి -81, ఈ -54K ఇక్కడ వచ్చేసి +54K. అయిన తర్వాత ఇప్పుడు 21K² -9K² ఎంత అవుతుంది చెప్పండి, 12K². నెక్స్ట్ 54K అట్లానే ఉంది, 105 -81 విల్ బి 24 దట్ ఈస్ ఈక్వల్ టు 0. మొత్తం మీద మనం కే ఫైండ్ అవుట్ చేయాలి. కే ఫైండ్ అవుట్ చేసి తీసుకెళ్ళి మన దగ్గర ఉన్న ఈ ఇనిషియల్ ఈక్వేషన్లో పెట్టుకుంటే మనకి రిక్వైర్డ్ టాంజెంట్ ప్లేన్ ఏదైతే ఉందో అది వస్తుంది. టాంజెంట్ ప్లేన్ ఫైండ్ అవుట్ చేయడమే కదా ఇచ్చిన క్వశ్చన్ మనకి. సో ఇప్పుడు దానికోసం కే ఫైండ్ అవుట్ చేయడానికి సాల్వ్ చేద్దాం. సాల్వ్ చేస్తే చూడండి, ఇప్పుడు ఈ అన్నీ ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిలో నుంచి 6 కామన్ తీసినాం చూడండి. ఇక్కడ 0కి ఈక్వేట్ చేసినప్పుడు సాల్వ్ చేయాలి కదా, సో డివైడెడ్ బై 6 తీసుకుంటే బోత్ సైడ్స్ 0/6 జీరోనే అవుతుంది. ఇక్కడ 12/6 విల్ బి 2K² 54/6 విల్ బి 6 × 1 = 6 9 కదా, 24 అంటే 6 4 కాబట్టి ఈ విధంగా చేంజ్ అయింది. అయిన తర్వాత చూడండి, ఇప్పుడు దీన్ని నేను సాల్వ్ చేస్తున్నాం. మనం సాల్వ్ చేసే మెథడ్ ఇది ఫ్యాక్టరైజేషన్ మెథడ్, 4 2 8, 8 1 8. సో 9Kని 8K ప్లస్ Kగా రాసుకోవచ్చు, ప్లస్ 4 = 0 అయిపోతుంది. అయిపోయిన తర్వాత రెండిట్ల నుంచి 2K కామన్ తీస్తే K+4 వస్తుంది ఈ రెండు టర్మ్స్ల దగ్గర. వీటి రెండిట్ల నుంచి 1 కామన్ తీసుకుంటే K+4 రాయొచ్చు, దట్ ఈస్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈ 2 టర్మ్స్లలో నుంచి K+4 కామన్ తీసినాం, మీ తీసే ఏం మిగులుతుంది ఇక్కడ 2K+1 మిగులుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 0. సో అయిన తర్వాత వీటి రెండింటిని సపరేట్గా 0కి ఈక్వేట్ చేసుకుంటే K+4 = 0, 2K+1 = 0. సో అయిన తర్వాత ఇప్పుడు కే వాల్యూ ఏం రాయొచ్చు, -4 ఒకసారి రాయొచ్చు, K = -1/2 ఒకసారి రాయొచ్చు. సో నెక్స్ట్ వీటిని తీసుకెళ్ళి ఇప్పుడు మనం ఇనీషియల్గా మన దగ్గర ఉన్న ఈక్వేషన్ ఉంది కదా ఇది, ఇన్ టర్మ్స్ ఆఫ్ కే ఉన్న ప్లెయిన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం, దట్ ఈస్ ఇది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఫస్ట్ కే వాల్యూకి ఒక ఈక్వేషన్ వస్తుంది, సెకండ్ కే వాల్యూకి ఒక ఈక్వేషన్ వస్తుంది. సో ఈ విధంగా మనకి రెండు టాంజెంట్ ప్లేన్స్ వస్తాయి. ఇనీషియల్గా క్వశ్చన్లో అందుకే టాంజెంట్ ప్లేన్స్ అని చెప్పేసి అడిగిండు. ఫస్ట్ టైం K = -4 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు జెడ్ కోఎఫిషియెంట్ దగ్గర కే ఉండే, ఇక్కడ 3K అని ఉండే, రెండింటి దగ్గర సబ్స్టిట్యూట్ చేస్తే ఈ విధంగా వస్తుంది, 7x - 6y -4 × z విల్ బి -4z, దట్ ఈజ్ ఈక్వల్ టు 3 × -4 - 12, -12 - 9 - 21. 12 - 21 ఇటు సైడ్ వచ్చేసి 7x - 6y -4z + 21 = 0 వస్తుంది. నెక్స్ట్ ఇంకొక కే వాల్యూ ఉంది, దట్ ఈస్ K = -1/2, దీన్ని కూడా అదే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినాం. సో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే ఈ విధంగా మనకి రిక్వైర్డ్ టాంజెంట్ ప్లేన్ ఇది ఇంకొకటి వస్తుంది. సో దేర్ఫోర్ ద రిక్వైర్డ్ టాంజెంట్ ప్లేన్ ఈక్వేషన్స్ అని చెప్పేసి ఇంతకుముందు వచ్చిన ఈక్వేషన్ ఈ ఈక్వేషన్ రెండింటి రాయొచ్చు, దట్ ఈస్ ద ఆన్సర్. సో ఇప్పుడు మనం మొత్తం చేసింది మొత్తం ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుంటే 1 మినిట్లకి ఏంటి అని అంటే, మనకి రిక్వైర్డ్ ఏంటి చెప్పండి, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ప్లేన్ టు ద కోయిన్సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. బేసిక్గా ఒక కోయిన్సైడ్ ఈక్వేషన్ ఇచ్చిండు, దీనికి టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు. సో ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఇచ్చిండు క్లూ లాగా, ఏంటది రెండు లైన్స్ ఇచ్చిండు మన దగ్గర, L1 అండ్ L2 రెండు లైన్స్ ఇచ్చేసి వీటిల నుంచే ఈ టాంజెంట్ పాస్ అవుతుంది అని చెప్పేసి చెప్పిండు. సో అట్లా పాస్ అయినప్పుడు రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏముంది మనకి, ఈ రెండు లైన్స్ని యూజ్ చేసుకొని L1 + KL2 = 0 అనేది ప్లెయిన్ ఈక్వేషన్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు వీటి రెండింటిని యూజ్ చేసుకొని. చేసుకున్న తర్వాత ఫర్దర్గా ఇది టాంజెంట్ అని ప్రూవ్ చేస్తున్నాం మనం. ఫర్దర్గా టాంజెంట్ అని ప్రూవ్ చేయాలనంటే ఈ ప్లెయిన్ ఏదైతే ఉందో దీన్ని కంపేర్ చేసుకున్నాం మనం ఈ ప్లెయిన్ ఈక్వేషన్తోని. కంపేర్ చేసుకొని ఈ ప్లేన్ అనేది కోయిన్సైడ్కి టాంజెంట్ అవ్వాలంటే కండిషన్ ఉంది మన దగ్గర, ఇదే కండిషన్. సో ఈ కండిషన్లో సబ్స్టిట్యూట్ చేసుకున్నాం, సబ్స్టిట్యూట్ చేసుకుంటే కే వాల్యూ వచ్చింది. సో కే వాల్యూని తీసుకెళ్ళి మనం ఫైండ్ అవుట్ చేసుకున్న ఈ ప్లేన్ల నుంచి సబ్స్టిట్యూట్ చేసేసుకుంటే రెండు టాంజెంట్ ఈక్వేషన్స్ అనేవి వచ్చినాయి. సో ఫస్ట్ మనం ప్లేన్ ఫైండ్ అవుట్ చేసినాం, ప్లేన్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని టాంజెంట్ కండిషన్తోని కంపేర్ చేసుకొని దీన్నే టాంజెంట్గా చేంజ్ చేసే ప్రయత్నం చేసినట్టు మొత్తం మీద. సో యా, దట్స్ ఇట్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్.